రక్షించగలం. ఇది సమాజాన్ని ముందు నిలబెట్టే ప్రశ్న. అందుకనే ఇలాంటి పోరాటం చేస్తున్న ప్రభుత్వ బాధ్యత ఏమిటి? ప్రభుత్వం పోలీసులను తీసుకురావడం కాదు, పోలీసులు మనలాంటి సోదరులు. పోలీసులు కూడా కష్టజీవుల బిడ్డలే, పోలీసులు కూడా రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలే. వాళ్ళు జతపచ్చాలు లేకపోతే బ్రతకలేరు. వాళ్ళు కూడా ఉద్యోగులుగా సన్నాలు పెట్టుకున్న వాళ్ళు. కానీ వాళ్ళు మన శాంతి పౌరులను మనం ఎదురుపెట్టి వాళ్ళు ర్యాలీ మనం ర్యాలీ రెండు ర్యాలీలుగా వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళేటట్టుగా రోడ్డు పక్కన ప్రభుత్వం ప్రభుత్వమే మనలాంటి సాటి పోలీసులను కూడా మనతో పాటు ఒక ర్యాలీ నడిపిస్తుంది. ప్రభుత్వం ప్రభుత్వానికి శుద్ధి లేదు, ప్రభుత్వానికి బుద్ధి లేదు. ప్రభుత్వానికి మనం ఖచ్చితమైనటువంటి కనిపి కల్పించే సందేశం ఇవ్వాల్సిన బాధ్యత మన లేదండి. మనకి పోలీసు శత్రువులు కాదు, మన మిత్రులు మాత్రమే. పోలీసులు మనకి స్నేహితులు మాత్రమే. వ్యక్తిగతంగా పోలీసులు వృత్తిపరంగా వాళ్ళ ఆదేశాలు ఎవరినైనా పాటించవచ్చు, కానీ వాళ్ళ ఆత్మను మనలాంటి కష్టజీవుల ఆత్మలే గనక రాని వాళ్ళు మనతో వాళ్ళు కూడా రావడం ద్వారా, ఈ రెండు రోజులు రావడం ద్వారా మన యొక్క క్రమశిక్షణ, మన మంచితనము, మన భావాలు ఎంతైతే వాళ్ళ ఆత్మలు మరింత మనకి సమీపంగా మారుతాయి. కనుక ఈ ర్యాలీ మనకి పోలీసు ర్యాలీ మనకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. ప్రభుత్వం వాళ్ళందరూ మన ఏమి ప్రత్యేకంగా దిక్కుతే మన క్రమశిక్షణ కష్టజీవులంతా రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే డిసిప్లిన్గా ఎలాంటి అనమరికం లేకుండా లైన్ తప్పకుండా క్యూ తప్పకుండా పట్టుదలతో వెళ్తూ ఉంటే వాళ్ళల్లో రెండు కలుగుతాయి. కార్మికులు ఎంత క్రమశిక్షణతో నడుస్తున్నారు! వీళ్ళు అరాజకవాదులు, యాజమాన్యం చెప్తున్నది నిజమేనా? అరాజకవాదులు అయితే ఐఏ మీద ఎంత డిసిప్లిన్ ఎందుకు నడుస్తున్నారని పోలీసులు అర్థం చేసుకుంటారు. ఒకటి. రెండవది ఇంకోటి ఏమిటంటే, వాళ్ళేదో ర్యాలీ వేదిపై మాకీ కష్టం ఏంటి, ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా నడిపించడం ఏంటి, ఈ బాధలు మాకెందుకు ఈ ప్రభుత్వం పెడుతున్నది, ప్రభుత్వం మీద వాళ్ళకి కష్టం. అందుకనే ఈ ర్యాలీని మరింత క్రమశిక్షణయుతంగా చేర్పడం చేద్దాం. విజయం ధర్మ పోరాటానికి లభిస్తుంది. 56 మందిని తీసేసి జీతం దంచమని అడిగితే, చట్టాలు అమలు చేయమని అడిగితే, మీ న్యాయపరమైన మీ హక్కులు మీ ఏ హక్కులు ఇచ్చారో ఆ చట్టాలు అమలు చేయమంటే మా పొట్టలు కొట్టి 56 మందిని తొలగిస్తే యాజమాన్యం ప్రభుత్వం ఏం చేస్తుంది? లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ మంత్రి ఏం చేస్తున్నారు? ఇది వాళ్ళ మన లోకానికి వేసేటటువంటి ప్రశ్న. 56 మందిని పనిలో పెట్టించుకోవాలి, జీతబత్యాలు మనం అడిగే విధంగా పెరగాలి. ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కూడా 18,000 కనీస వేతనం ఉండాలంటున్నాం. దానికి మించి మనం ఏం అడగడం లేదు, ఇంకా దానికి లోబడే ఉంది. కనుక ఖచ్చితంగా మన జీతబత్యాలు పెరగాలి, మన 56 మందిని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోరాటం మనం బలహీన పడితే, నీరస పడితే ఎప్పటికీ మనం గెలవలేము. అందుకనే మనం నిలబడాలి. మన ఎక్కడెక్కడో ఎన్ని గ్రామాలు అయినారు, మండలాలకు చెందిన వాళ్ళు, అది లానేరు కావచ్చు, వెచ్చర్ల కావచ్చు, రణస్థలం కావచ్చు, పోస్ట్మార్ట్రాక్ కావచ్చు, నెల్లమర్ల కావచ్చు, గొర్రెల కావచ్చు, లేదా డంకాల కావచ్చు, బాగాపురం కావచ్చు, ఎన్నెన్నో మండలాల నుంచి రైతు పెద్దలుగా ఉన్న వాళ్ళు. వాస్తవానికి మీ తల్లిదండ్రులు 90% మంది రైతులు, నూట గలగని రైతులు. భారతదేశంలో 3 లక్షల మంది రైతులు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు పంటల గిట్టుబాటు ధర రాక. వాళ్ళకి కనీసం ఆ రైతు రుణమాఫీలు కూడా మన జరక్క. అలాంటి దిక్కు మాలిన దీన స్థితిలో ఉన్న ఈ దేశానికి వెన్నెముక లాంటి రైతుల బిడ్డలు, వారి ఫ్యాక్టరీలు, ఏదో మనకి స్టేట్ బ్యాంకు ఉద్యోగములు భ్రమపడి వచ్చి జాయిన్ అయితే 6,000 7,000 9,000 కష్టజీవుల్ని శక్తి చాకిరి ఎంచుకుంటున్నటువంటి కార్పొరేట్ కల్చర్కి వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. ఇది పెట్టుబడి మీద శ్రమశక్తి ధర్మ యుద్ధం. పెట్టుబడి శ్రమజీవుల యొక్క చెమట చుక్కలతోని కోట్ల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్న పెట్టుబడి మీద శ్రమజీవులు చేసే ధర్మ యుద్ధం, ఇది ధర్మ పోరాటం. ఈ ధర్మ పోరాటం గెలవాలి. ఈ ప్రాంతంలో ప్రజలకు అస్తిత్వం ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి. మన తల్లిదండ్రుల భూములు కొల్లగొట్టి తక్కువ రేటుకి కబ్జా చేసి ఆ రైతు బిడ్డలే ఇందులో చాయితే వ్యక్తి చాకరీ చేయించుకునేటటువంటి దిక్కుమాల స్థితి ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఉత్తరాంధ్రకి పోరాట సంస్కృతి ఉంది. మనం ఆర్థికంగా చితికిపోవచ్చు, కానీ ఆత్మగౌరవం కలిగిన ప్రాంతం నుండి మన గ్రామాలు, మన ప్రజలు ఇలాంటి కపటాలు, కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియదు. మన ప్రజలు, ఈ ప్రజల బిడ్డలమైన మనం ఆత్మగౌరవం కోసం మీరందరూ కూడా ఒక ధర్మ యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దీని విజయం ఎంతవరకు పోరాడాలి, మిమ్మల్ని
చూస్తుంటే ఇందులో సగం మంది అవివాహితులు, ఇప్పుడిప్పుడే పిల్లల్ని కని పసిబిడ్డల్ని కనాల్సిన వాళ్ళు, తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు. మీరు మిమ్మల్ని వెంట చాకరి ఎంచుకుంటున్న దగ్గర మనం తలవంచొద్దు. ధర్మ పోరాటం మనం గెలిచి తీరుతాము. యాజమాన్యమే రోడ్డు తీరుతుంది, మనమే గెలిచి తీరుతాం. యాజమాన్యాన్ని ఓడించాలి అని అవమానించాలనేదని కాదు. సహజీవనం ఒక ఒప్పందం చేసుకుని పారిశ్రామిక సత్సంబంధాలతో నడుపుదామని కోరుతున్నాం. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థను కూల్చివేయాలి, పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చివేయాలి, కార్మిక రాజ్యాలు రావాలి ఆకాంక్షలు ఉండొచ్చు, కానీ ఇవాళ అది మంత్రి పక్షంలో డిమాండ్ కాదు. ఇవాళ న్యాయబద్ధమైన ఒప్పందం చేయాలనేది మాత్రమే, పారిశ్రామిక సత్సంబంధాలు ఏర్పడాలని మాత్రమే మన తక్షణ డిమాండ్. దానికి యాజమాన్యం దిగి రావాలి. దిగి రాకపోతే సమాజానికి మనం న్యాయమూర్తిగా బాధించి మన వాణిని వినిపించబోతున్నాం. మన వాణి ఖచ్చితంగా వినిపిస్తాం. దయచేసి చివరిగా ఒక విజ్ఞప్తి, ఈ 40-50 కిలోమీటర్ల ప్రయాణంలో ఓ పూట మనం ఉన్నాం, ఓ పూట పట్టుకెళ్దాం, ఇంకో పూట మళ్లీ కలుద్దాం, మళ్ళీ ఒకటి పట్టుకెళ్దాం, మళ్లీ వద్దామని ఎవరు వద్దు. దారి పొడవల రణస్థలం నాయరు మిగతా వాళ్ళు వచ్చి కలుస్తున్నారే తప్ప కలిసిన వాళ్ళు ఎవరు విడిపోకూడదు. చరిత్రలో మీరు ఎప్పుడైనా ధర్మ పోరాటాన్ని విజయాన్ని సాధిస్తే దానికి చరిత్రలో ఇది మూలమొలకి పాత్ర అవుతుంది. నేను ఫ్యాక్టరీ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు చెప్పు చదవకుండా ర్యాలీలో ఉన్నాను, సగర్వంగా ఎవరికో అని చెప్పుకోగలగాలి. రేపు ఎప్పుడైనా చరిత్ర లిఖించబడితే ఎంతమంది చివరి వరకు వచ్చారంటే నేను వచ్చాను తప్ప అన్నా నేను కొన్ని దూరం వచ్చాక ఒక పూట పక్కన పట్టుకున్నానని పాత్ర ఎవరికీ ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా నేను సైతము విశ్వ దృష్టికి ఒక ఆశ్రవక్కడ దారబోస్తాను. ప్రతి ఒక్కరు కూడా కలిసిన వాళ్ళు ఎవరు వేరుబడద్దు, వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు కలుస్తారు. మన శుక్లపక్ష చంద్రుని వల్ల మన ర్యాలీ పొడగించబడి కలెక్టర్ శ్రీకాకుళం పుర వీధుల మీదుగా ఏ రాజకీయ వ్యవస్థకు నిలయంగా ఉంటుందో ఆ శ్రీకాకుళం పుర వీధులకు చేరి ఆ పుర వీధుల మధ్యలో నుంచి కలెక్టర్ తీసుకెళ్లి మన విజయంకా మోపించడానికి కావలసిన స్ఫూర్తిని అందిద్దామని ఆ విధంగా చివరి వరకు కూడా మీరు నిలబడి ఈ ర్యాలీలో పాల్గొని చివరి వరకు కూడా జీర్ణం చేస్తారని ఆశిస్తూ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటానికి సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ విషయాన్ని మన జేవెంకటేశ్వర్లు ఐఎఫ్టీఓ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా తెలియజేస్తారు. ఆ తర్వాత మనం జెండా పెట్టుకుని దీన్ని ప్రారంభిద్దాం.